పేద ప్రజలందరికీ ఒక్క ఏడాదిలోనే 190% నవరత్న పథకాలు అమలు చేశారని శాసనసభ్యులు సంబంగి వెంకటచినార్ అప్పలనాయుడు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్ల మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పరువురు అధికారులు పాల్గొన్నారు. धन्यवाद प्रभुत्वं को वैएस जगन्मोहन रेड्डी गारु राष्ट्रा की मुख्यमंत्री अयिते आयन मन अंदर कादवालंदर मुख्य मंजी जरुगुतुंदन्न आशतोनी गेलिपिंचारु मरि मुख्य चीफ जस्टिस वैएस राजशेखर रेड्डी गारु परिपालन राष्ट्र में मन अंदर चूसा मैं आये कुमार काबट्टी आयनलागे प्रजलंदरिनी जाग्रतगा परिपालन चेस्तारु मन अंदर की मंची जरुगुतुंदनेटुवंटि उद्देश्य मीद आयन्नि गानी आयन द्वारा मालाटी निद्र पेट्टिनटुवंटि प्रति एम्मेल्येनि ई राष्ट्रंलो मीरंदरू गेलिपिंचारु काबट्टि इवाल ई संवत्सर कालंलो प्रजलंदरिकी एं माट इच्चारो इंदाक वेदिक मीद प्रजलंदरिकी चेप्पारु ఏ ఏ పదకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెట్టారనేది మన నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం దాదాపు ప్రతి ఇంటికి కూడా తెలుసు ఆ నవరత్నాల్లో దాదాపు 90% పనులు ఒక సంవత్సరం లోపలగానే పూర్తి చేయడం జరిగింది మిగతా కూడా ఆయన మాట ఇవ్వనటువంటి పనులు కూడా చాలా పనులు వేళ ప్రధానికానికి చేశారు అందులో ప్రధానమైంది మరి గతంలో బాబు వస్తే జాబ్ వస్తుందని మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ జగన్ వస్తే జాబ్ వస్తుందని మీకు అప్పుడు చెప్పలేదు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 426,000 మందికి వివిధ రూపాల్లో పిల్లలకు అందరికి కూడా అవకాశాలు కల్పించేశారు కొంతమందిని సచివాలయ సిబ్బందిగా కొంతమంది గ్రామ వాలంటీర్లుగా ఆయన రూపకల్పన చేశారు నిజాయితీ కలిగినటువంటి అవినీతి రహితమైనటువంటి ఎక్కడ లంచగొండ లేనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలి దానికి ముఖపత్రులారినటువంటి పిల్లలందరిని కూడా ఎంపిక చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్కడ ఏ నాయకుడితో గాని ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చి లంచం ఇచ్చి గాని ఉద్యోగాలకు రాకుండా ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలోనే ఈ విధమైనటువంటి ఎంపిక జరిగిందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడిందని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాల ఏ గ్రామంలో ఏ పేదవాడికి కూడా ఏదైనా పని అవ్వాలంటే ఆ సచివాలయం ద్వారా మరి ఈ గ్రామంలో